सुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निजं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అంటే మేము ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు అందరికీ ఉంటుంది. మీ జాతకాలు తెలుసుకోవాలని చెప్పి చాలామంది కనిపిస్తుంటుంది. జనరల్గా అంటే వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, అలాగే నవాంశులు ఎక్కడున్నాడు, మనకు జరుగుతున్న దశలు ఏంటి, గోచార ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చండి. సో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రండి, నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను. ఏ ముహూర్తాలు, పెళ్లికి ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, అనేక రకాలుగా శుభ ముహూర్తాలు అన్నీ పెడుతూ ఉంటాను. అంటే కారు కొనడానికి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉంటానండి. చాలామందికి నేను పెడుతూ ఉంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులో ఉంటానండి. మీకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనవరి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాం. మీ మకర రాశిలోనే రాశ్యాధిపతి శని ఉన్నాడు, రేవు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. కాకపోతే అంటే చిరాకు, కోపము, మనస్పర్ధలు రావడము ఇవన్నీ ఉంటాయి. శని రవి కాంబినేషన్ వల్ల అష్టమాధిపతి కూడా మీకు రాశిలో ఉండడం, బుధుడు వచ్చిన యోగాలు కూడా మీకు బాగుండడం వల్ల, ఈ రాశిలో ఉండడం వల్ల కొద్దిపాటి చికాకులు ఉంటాయి. కానీ పని సాధించాలన్న తపన మీకు ఎక్కువ. ఇక ద్వితీయ భావంలో గురుడు ఉన్నాడండి. ద్వితీయ భావంలో గురుడు అంటే భయం ఎలా అంటే ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు, ధనం బాగా వస్తుంది, పైగా మీకు రావాల్సిన సంపదలు మీకు సకాలంలో చేతికి అందుతాయి, పైగా మీ కుటుంబ వృద్ధి బాగా ఉంటుందండి. మిమ్మల్ని బాగా బంధువులు మీకు బాగా గుర్తిస్తారు, మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. ప్రతి ఫీల్డ్లో కూడా మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఎలా ప్రోత్సహిస్తారు, సినిమాలో గాయని గాయకులు ఉంటారు, మీరు అంటారు కదా, మీరు మిమ్మల్ని డెవలప్ చేయడానికి మీ కుటుంబ సభ్యులే కారణం. సో ఆ అవకాశాలు రావడం కానీ యాంకర్స్ వృత్తిలో ఉంటారు కదా, వాళ్ళు ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి మీ కుటుంబ సభ్యులే ప్రోత్సాహం, వాళ్ళ ప్రోత్సాహం వల్లనే మీరు డెవలప్ అవుతున్నారు. సో మీ కుటుంబ వృద్ధి బాగుంటుంది, మీకు వాగ్ధాటి చాలా బాగుంటుంది. అందుకనే యాంకర్స్గా ఈ టీవీ రంగంలోనూ మీకు తెలుసు కదండి, యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీరు పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఒక ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఇంకా మూడో భావాధిపతి కూడా ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీరు మీ బాతులు అంటే మీ సోదరి సోదరములకి ధైర్యం చెప్తారు, ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఎక్కువ, వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఇంకా ఫోర్త్ భావం చూద్దామండి. ఫోర్త్ హౌస్ లార్డ్ వ్యయస్థానంలో ఉన్నాడు కుజుడు. ఎప్పటి నుంచి ఉంటున్నాడు, 16 నుంచి ఉంటాడు. 16 వరకు ఎక్కడ ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. సో ఫోర్త్ హౌస్లో లాభంలో 16 వరకు ఉన్నాడు కాబట్టి విద్యా సంస్థలు అభివృద్ధికరంగా ఉంటుందండి. 16 తర్వాత వాళ్ళకి ఎక్స్పెన్సివ్ మొదలవుతుంది, కొద్దిగా నెలాఖరు వరకు కొద్దిగా ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ విద్యా సంస్థలకి. అలాగే విద్యార్థులు కూడా అండి కష్టపడి చదివితే 15 తారీఖు లోపల విజయం సాధిస్తారు. 16 తర్వాత ఏమవుతుందంటే ఆ విద్యలో బుద్ధి మందగిస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళ కొద్దిగా విద్యలో రాణింపు తక్కువ. మీ మదర్ గారే కార్యపరిస్థితి బాగుంటుంది. 15 తర్వాత నుంచి కూడా 16 నుంచి ఆవిడ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. అంటే ఆరోగ్యంలో కొద్దిగా తేడాలు కనిపిస్తాయి. తర్వాత మీరు కొంతమంది కార్లు కొంటున్నారు, లేకపోతే గృహాలు కొంటున్నారు, ప్రస్తుతానికి ఆపండి. ఎందుకంటే 16 తారీఖు వరకు కూడా మీకు ఏమవుతుంది, శూన్యమాసం అవుతుంది. అప్పుడు ఎలా కొంటారు, కొనలేరు. 16 తర్వాత మాఘమాసం వచ్చింది, అప్పుడు కుజుడు ఎక్కడున్నాడు, వేస్తానంలో ఉన్నాడు. సో ఫిబ్రవరి నెల నెలలో ఆ మాఘమాసంలోనే కుజుడు మారిన తర్వాత కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వేస్తానంలో కుజుడు ఫోర్త్ భావాధిపతి అయ్యాడు కదా, కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుంది. పైగా మీకు చాలామంది ఉంటారు కదండి మీ వ్యవసాయదారులు, వాళ్ళకు కూడా అండి పంట నష్టం రావడము, పశు నష్టం జరగడము, గృహాలందు పీడ ఉండడము కొద్దిగా జరగబోతుంది. దాని గురించి భయపడతాం అవసరం లేదు, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకా పంచమస్థానంలో రాహు యోగించడు. ఎవరికైనా సరే పంచమస్థానము ఏడో ఇంటి వాడు రాహు ఎలా యోగిస్తాడండి. కాకపోతే ఏంటంటే పంచమస్థానానికి గుజదృష్టి ఉంది కాబట్టి కొద్దిపాటి యోగమే ఉంటుంది. అంటే పంచమస్థానాన్ని రాహువుకి గుజదృష్టి ఉండడం వల్ల పుత్ర సంతాన యోగము కలడానికి అవకాశం ఉంది. 15 తారీఖు లోపల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు కూడా ఈ నెల 15 తారీఖు లోపల రావడానికి అవకాశం ఉన్నాయి.
ఆ తర్వాత ఏమవుతుందంటే కొద్దిగా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే సినీ ఫీల్డ్ వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి. అంతే కదండి, మీకు ఆరో భావాన్ని చూస్తే ఆరో భావాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన, ఆరో భావాధిపతి కూడా లగ్నంలో ఉండడం వలన ఒక యోగమే. ఏంటి సార్ పైగా ఎండో భావాధిపతి కలుస్తున్నాడు, లగ్నాధిపతి కలుస్తున్నాడు, పైగా ఇంకోటి ఏంటంటే సప్తమ అష్టమాధిపతి కలుస్తున్నాడు. అంటే ఆరో భావాధిపతి, అష్టమ భావాధిపతి కానీ లగ్నంలో కలుస్తున్నారు, అంటే రాశిలో కలుస్తున్నారు. అంత యోగింపు కాకపోయినా మీకు అనారోగ్య సమస్యల నుంచి తలైతే ప్రశ్న రేయదు. అంటే అనారోగ్య సమస్యలు రానివ్వడు. పైగా శత్రుభయం మాత్రం మీకు ఉంటుందండి, కొద్దిపాటు శత్రుభయం ఉంటుంది. ఆ ఏడో భావం ఏంటి, వివాహ శుభకార్యాలు, భార్య, భర్త, బిజినెస్, అదృష్టం ఇవన్నీ ఉంటాయి కదండి. కానీ శని దృష్టి ఉండడం వల్ల ఆ వివాహ శుభకార్యాలు కొద్దిగా పోస్ట్పోన్ అవ్వడము, అది ఫిబ్రవరి నెలలో జరగడము, లేదా వివాహాలు కుదరకపోవడము కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. కానీ మాఘమాసం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మీకు సక్రమంగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది, త్వరగా వివాహాలు అవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే రవి చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కానీ కొత్త కొత్త బిజినెస్ పెట్టేవాడు మాత్రము ఆపండి. తర్వాతేమో మీకు అదృష్టం అనేది చక్కగా సక్రమంగా ఏం లేదు. కానీ భార్యాభర్తల మధ్య విషయంలో కొద్దిపాటి మనస్పర్ధలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా అష్టమ భావం అండి, అష్టమ భావాధిపతి రాశిలో ఉండము, అష్టమస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల తలమంతలంపకు వచ్చే ధనం మీకు ఉంటుంది. అంటే ఆకస్మికంగా మీకు ధనం ఎవరో ఒకరు ఇస్తారు. ఆరోగ్య పరిస్థితి కూడా మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ చరిత్ర ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆరోగ్య పరిస్థితి విషయంలో శ్రద్ధ వహించండి, మెడిసిన్స్ వాడండి, డాక్టర్స్ కలవండి. కానీ గురుదృష్టి ఉండడం వల్ల ఇవన్నీ సమస్య పోతాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ జాగ్రత్తలో మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ఇంకా నైన్త్ భావం చూద్దామండి. నైన్త్ భావాధిపతి అంటే బుధుడు మీ రాశిలోనే ఉండడం వలన ఒక యోగమే. అంటే మీకు భాగ్యస్థానం బాగుంది కాబట్టి, పైగా అష్టమాధిపతి లగ్నాధిపతి, అష్టమస్థానాధిపతి, రాశ్యాధిపతి 10th హౌస్ లార్డు కలిసి ఉన్నారు. కాకపోతే ఏంటంటే 9th హౌస్ లార్డు ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఉపయోగం ఏంటంటే మీ వ్యాపార అభివృద్ధి కలవడానికి అవకాశం ఉంది. రవి సెల్ కాంబినేషన్ వల్ల ఐరన్, స్టీలు ఉంటాయి కదండి, కోలు, ఆ వ్యాపారంలో వీళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, హార్డ్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 9th భావాధిపతి బుధుడు వలన, పైగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. విదేశ ప్రయాణాలు కూడా కొంతమంది మీలో కొంతమంది ఖచ్చితంగా చేస్తారు, అక్కడ సెటిల్ అయిపోవడానికి అవకాశం ఎక్కువ. తీర్థయాత్రలు చేస్తారండి, మీలో చాలామంది తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఉంది, దైవ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వాటి రీత్యా మీరు ధనాన్ని ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. ఇంకా 10th భావం కొద్దామండి. 10th హౌస్ని రవి చూస్తున్నాడు, శని చూస్తున్నాడు, ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. కొంతమంది కొత్త మందికి ఉద్యోగాలు అప్లై చేసేవాళ్ళు, ఆడవాళ్ళు ఉంటారు, లేడీస్, జెంట్స్, వాళ్ళు కూడా అప్లై చేసే వాళ్ళకి మాత్రం మంచి జరుగుతుందండి. మీరు కష్టపడాలి, నియోబద్ధంగా నిజాయితీగా ఉండండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు వస్తాయి. నిరంతరము అవర్స్ టుగెదర్ చదవాలండి. నేను ఎంత కాన్ఫిడెన్స్ చెప్తానో అంతకంటే కాన్ఫిడెన్స్గా మీరు చదవాలి. చదివితే ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ప్రొఫెషన్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, 10th హౌస్ భావాన్ని శని గురు చూడడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొద్ది పదవులు రావడము, వాళ్ళకి చక్కగా సంతోషంగా ఉండడము, వాళ్ళ వాక్ చాతుర్యం బాగుండడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఉద్యోగం రావడానికి, ఉద్యోగస్తులు అవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, దూర ప్రాంతాల్లో పోస్టింగ్స్ వస్తాయి, కొంత మీరు వెళ్ళవలసి వస్తుంది, కొంతమందికి ఇష్టం లేని ప్లేస్కి వెళ్ళవలసి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం లాభస్థానం అండి. లాభస్థానంలో కుజకేతువులు ఉన్నారు, బ్రహ్మాండం అంటే 11th హౌస్ లాడ్, 11th హౌస్ తప్పు అయినప్పటికీ కేతువుతో కలిసిన కుజుడు ఉన్నాడు కాబట్టి మీ రావాల్సిన లాభాలు మీకు ఇచ్చి తీరుతాడు. కానీ మీకు మన కాలసర్ ప్రదర్శన ఉండిపోయాం కదా, కొద్దిగా ఇబ్బంది పడతాం. కానీ కుజుడు ఇవ్వాల్సిన రిజల్ట్స్ ఇచ్చి తీరుతాడు. 16th నుంచి మళ్ళీ మీకు వ్యయస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. 11 ఇంట్లో కుజుడు కేతు ఉంటాడు, కుజ సమానుడే కాబట్టి మీకు సంపదలు మీకు ఇస్తాడు, ప్రాఫిట్స్ వస్తాయి, వ్యాపారస్తులకి ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి. అది మీరు నిలబెట్టుకోండి. వ్యయస్థానం చూద్దాం. వ్యయస్థానంలో రవి ఉన్నాడు, అంటే అష్టమాధిపతి అయినటువంటి రవి వ్యయంలో ఉండడం తప్పేం కాదు, పర్ఫెక్ట్. ఇంకా కుజుడు ఉన్నాడు, కుజుడు ఎన్నో ఇంటివాడు, 12th ఇంటివాడు, అంటే 8th ఇంటివాడు 12th ఇంటివాడు వ్యయస్థానంలో ఉన్నారు, పర్ఫెక్ట్గా కరెక్ట్, మంచిది. శుక్రుడు కూడా ఉన్నాడు, అంటే విదేశాల్లో విదేశయానము వెళ్తారు, విదేశాల్లో స్థిరపడతారు. రవి కుజుల కాంబినేషను అష్టమాధిపతి, అలాగే వ్యయాధిపతి లాభాధిపతి అయ్యాడు కుజుడు, అష్టమాధిపతి అనే వాడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి, కుజుడు కూడా వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏమవుతుందంటే ఖర్చులు అధికంగా ఉంటాయండి. మీరు రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ. కొంతమంది ఏం చేస్తారంటే హాస్పిటల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది,
వీడి ట్రీట్మెంట్ తీసుకుంటారు, వీడి చక్కగా బయటికి రావడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే కుజర రవి, రవి కుజర కాంబినేషన్, శుక్రుడు కాంబినేషన్ వల్ల కొంతమందికి మెడిసిన్స్ వాడతారు, కొంతమందికి తప్పదు, కొంతమంది ఏమో ఫారిన్ కంట్రీ వెళ్ళడానికి అక్కడ స్థిరపడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మీ మకర రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. కనకదుర్గ అమ్మవారిని ఎంత పూజిస్తే అంత పర్ఫెక్ట్గా బాగుంటారు. ఈ కాలసర్ప దోష ప్రభావం చాలా తగ్గిపోవడానికి కారణము అమ్మవారి పూజలే. కుంకుమ పూజ చేసుకోవచ్చు, చండీ హోమం చేసుకోవచ్చు, మీకు చాలా తెలుసు. పైగా మీకేమో కాలసర్ప దోషంతో పాటు మీకు ఏ నడిచిన ప్రభావం కూడా ఉంది కదా, ఖచ్చితంగా మీరు శని ప్రభావం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి పూజలు, అమ్మవారి పూజలు, ఇవి అయిపోయిన తర్వాత శివాభిషేకాలు చేయించుకుంటే మనశ్శాంతిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అన్ని రంగాలను సక్సెస్ఫుల్గా ఉంటారు. సో ఈ విధంగా మీ మకర రాశి వాళ్ళకి అన్ని రంగాలను అభివృద్ధికరంగా ఉండాలని, ముఖ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.